वेलकम टू दि माय चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप वीडियो नी दयचेसी चिवर वरकी चूडंडी नेनु चेप्पे इंफर्मेशन मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी सब्स्क्राइब चेयंडी నే వాయిస్ తక్కువ అనిపిస్తే ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినవలసినగా వెల్కమ్ టు ది మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి అందరూ చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో ఇలాంటి ప్లేట్స్ అంటే చతురస్రాకారం ప్లేట్స్ కానీ మనము సర్కిల్ ప్లేట్స్ కానీ బఫే ప్లేట్స్ ఇలాంటి బఫే ప్లేట్స్ను మనం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే బఫే ప్లేట్స్ రా మెటీరియల్ షీట్లు తీసుకొని మనము మందం ప్లేట్ లోపల షీట్లు తీసుకొని స్క్వైర్ టేప్ అంటే చతురస్రాకారం ప్లేట్స్ కానీ లేదు అంటే కానీ మనము సర్కిల్ అంటే గుండటి ఆకారంలో ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్ల యొక్క పేపర్ రా మెటీరియల్స్ అనేటివి మనము కొన్ని ఏరియాలలో 12x12 సైజ్ బఫే ప్లేట్లు కానీ కొన్ని ఏరియాలలో 14x14 బఫే ప్లేట్స్ కానీ వాడతారు. ఈ బఫే ప్లేట్స్ మనకి ఈ రెండు రకాలు ఉంటాయి, ఒకటి సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్, ఒకటి స్క్వైర్ టైప్ బఫే ప్లేట్. ఈ వీడియోలో బాగా గమనించండి, ఈ రెండు రకాల ప్లేట్స్ అనేటివి మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ లేదంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డైల్ మిషన్లో కానీ మనం తయారు చేసుకోవచ్చు. కానీ చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు, మనము ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో నేను ఇచ్చే వాళ్ళందరికీ సలహా క్లారిటీ ఏంటంటే ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలంటే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ గోల్డ్ కలర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు తయారు చేసుకోవాలంటే కంపల్సరీ మనిషి ఉండి లివర్ ఆపరేటర్ అంటే గేర్ మోడల్ సింగిల్ డై మిషన్లో కానీ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో కానీ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకు రా మెటీరియల్ షీట్ కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి 1 రూపీ 25 పైసా అంటే 1.25 రూపాయలు ప్లేట్ షీట్ కాస్ట్ పడితే మనకి ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్, ప్లేట్ తయారవడానికి 2 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా 1.32 రూపాయలు మన ప్లేట్ తయారైతే మినిమం మనము 10 పైసల నుంచి 15 పైసలు అంటే 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. సో ఈ బఫే ప్లేట్ మీద వచ్చే మార్జిన్ షీటు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ప్లేట్ తయారు పవర్ బిల్ ఖర్చులన్నీ పోను మనకి 10 నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. తీసుకునే మిషన్ బట్టి మనకు పర్ డే రోజుకి 3000 నుంచి 6000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానము ఒక కవర్ ఒక పాలిథిన్ కవర్లో మనము 40 మైక్రాన్స్ 16x16x16x16 సైజ్ కవర్ పాలిథిన్ కవర్ 40 మైక్రాన్స్ కవర్లో మనకి పార్టీ ఆర్డర్ ఎన్ని పెడితే కస్టమర్ మనకు కొనే కస్టమరు ప్లేట్లు కొనే కస్టమరు ఎన్ని ఆర్డర్ పెడితే ఒకటి తక్కువ పెట్టి ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. అంటే మనకు 20 ప్లేట్స్ అంటే 19 ప్లేట్స్ ప్లస్ కవర్, కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది. వాళ్ళు ఎన్ని కవర్లో కట్టమన్నా ఒకటి లెస్ చేసి మనము కట్టాలి, అది కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. మనకి ఆ కవర్ మన పడే కాస్ట్ 60 పైసలు 70 పైసలు పడుతుంది. మనకు ప్లేట్ 50 పైసల నుంచి 60 పైసలు అంటే మనకి అదనంగా మనకి కవర్ ప్లేట్ కౌంట్ అవుతుంది కాబట్టి మనకి ఒక 80 పైసలు 70 పైసలు మీకు అదనంగా మిగులుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు అనేటివి మనకి నిమిషానికి సింగిల్ డై మిషన్లో 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి డబల్ డై మిషన్లో మనకు పక్క పక్కన కానీ పైన కింద డైలు ఉండే మిషన్లో మనకి 10 నుంచి 20 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని ముఖ్యంగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ
ఇంటి వద్దనే ఉపాధి మహిళలు సంపాదించుకోవచ్చు నెలకు 10,000 20,000 30,000 అని అటువంటి వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ ప్రకటనలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే వ్యాపారం చేయదలుచుకుంటే మిషన్ కొనుక్కొని రామెటల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీ సొంతంగా మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. దయచేసి అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఇంకా ఈ ప్లేట్స్ అనేటివి ఎక్కువగా మార్కెట్లో చిన్న చిన్న కిరాణా షాపులలో కానీ సూపర్ మార్కెట్లలో కానీ పెద్ద పెద్ద హోల్సేల్ షాపులలో కానీ హోటల్స్లో కానీ టెంపుల్స్లో కానీ ఈ ప్లేట్స్కు బాగా డిమాండ్ ఉంటే అట్ ద సేమ్ టైం మీరు మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్లో కానీ ఎక్కువగా ఈ ప్లేట్స్ అనేటివి బాగా డిమాండ్ ఉంటాయి. ఈ బఫే ప్లేట్స్ అనేటివి మార్కెట్లో బాగా 90-99% బాగా డిమాండ్ ఉంటాయి. ఈ గోల్డ్ కలర్ ప్లేట్స్ అనేటివి ఒక 5% మార్కెట్ డిమాండ్ ఉందని గమనించండి. సో మనకు మార్కెట్లో అమ్ముకునే విధానము అక్కడ హోల్సేల్ ఎంత ప్రైస్ అడుగుతున్నారో కాంపిటీషన్ ప్రైస్లో మనము ప్లేట్ మీద మినిమం 10% లాభం వస్తుంది అనుకుంటే మనకు ప్రతిరోజు వర్క్ ఉండాలి, ప్రతిరోజు మనకు బిజినెస్ ఉండాలనుకుంటే కాంపిటీషన్ ప్రైస్లో మనకి 2-3 పైసలు తగ్గించుకొని మార్కెట్ సేల్ చేసుకుంటే 7 పైసలైనా మార్జిన్ పెట్టుకొని మనం అమ్ముకోవచ్చు. ఈ 7 పైసలు మార్జిన్ పెట్టుకోవడం వల్ల మనకు ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ప్రతిరోజు బిజినెస్ ఉంటుందని గమనించండి. ఇలాంటి బఫే ప్లేట్ మనకి షీట్ వచ్చేసి రా మెటీరియల్ బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ షీట్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది మనకి ప్లేట్ ఆపరేట్ చేస్తే 12x12 ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ మిషన్లు తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేసే ప్లేట్ స్క్వైర్ టేప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టేప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే 4 చిన్న స్థానాలు ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాన్ని తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్స్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేస్తాం. సో మనము షీట్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఈ షీట్ వచ్చేసి మనకు 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజుకి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వలన ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్ కరెక్ట్గా షేప్ కానీ మనకు డెప్త్ కానీ ఆకారం కానీ వస్తుంది. సో హీటింగ్ పర్పస్ మీద ఇలా ఉంటుంది. సో మిషన్తో ఈ హీటింగ్ కంట్రోల్ చేయడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటింగ్ డైలు హీటర్లు ఇలా కనెక్షన్ చేయబడి ఉంటాయి. సో 2 డైలు 2 హీటర్లు కనెక్షన్ కంట్రోల్ బాక్స్ స్విచ్ ఉంటాయి. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మన మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ డబుల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేసి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ప్లస్ మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వర్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా వినండి. సో దయచేసి ఒకే మనిషి 2 రకాల ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం ఈ చూస్తున్న మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ మనం పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఈ మిషన్లో ఇలాంటి పేపర్ కప్పులని పేపర్ టీ కప్పులని కాఫీ కప్పులని
టిఫిన్ ప్లేట్స్ని తయారు చేసుకునే ఓన్లీ బఫే ప్లేట్స్ని మాత్రమే తయారు చేసుకుంటాం. అలాగే ఎలాంటి బఫే ప్లేట్ అంటే స్క్వేర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదా రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేస్తే ఇప్పుడు ఈ షీట్ వచ్చేసి పదవే బఫే ప్లేట్ 100 ప్లేట్ షీట్ 13 బై 13 షీట్ ఉంటుంది. ఈ షీట్ని మనం ఈ విధంగా మనము ఈ షీట్ని ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్ ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ని మనం ఎదికి పుష్ చేయాలన్నా మనం ఇలా వెనక్కి పుష్ చేయడం డై పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి. సో మరొక షీట్ తీసుకొని ఇలాంటి బఫే ప్లేట్ షీట్ తీసుకొని ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనం సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది. ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల మనకు డై పోతుంది. కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగాను కదా ఇదే లివర్ని మనం ముందుకు పెట్టడం వల్ల ఇలా ముందుకు పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకు ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా కటింగ్ అయ్యి నీట్గా వస్తుంది. సో ఈ ప్లేట్నే మనం స్క్వైర్ టైప్ ప్లేట్ బఫే ప్లేట్ అంటే ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు కానీ ఎలాంటివి ట్రాకులు కానీ ఎలాంటి. సో ఈ విధంగా మనము బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే టైలో మనము ఆర్డర్ పెట్టాం కాబట్టి ఈ లివర్ని వెనక్కి తిండడం వల్ల మనకు సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారవుతుంది. మరొక షీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి షీట్ని మనము స్క్వైర్ డై బఫే ప్లేట్ స్క్వైర్ డై బఫే ప్లేట్ డైలో మనం ఇలా షీట్ పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకొని లివర్ ఏ గేర్ ఇలా ఉంటుంది. ఇలా గేర్ని వెనక్కి లాగడం వల్ల మనం కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగవాలి. ఆగిన తర్వాత మరొక సర్కిల్ ప్లేట్ మనకు రౌండ్ ప్లేట్ కావాలంటే మరొక షీట్ తీసుకొని ఇదే డైలో మనం పెట్టేసుకునే మనము గేర్ని వెనక్కి ఇలా లాగడం వల్ల 1-2 సెకండ్లు ఆగేది. సో ఇక్కడ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం స్క్వైర్ బఫే ప్లేట్ అయినా లివర్ ఈ గేర్ని ఇలా లాగడం వల్ల మనము ప్లేట్ ఈ విధంగా ఎలాంటి క్రాక్ లేకుండా ఎలాంటి జామ్ లేకుండా ఎలాంటి లేకుండా నీట్గా ప్లేట్ తయారవుతుంది. సో ఈ విధంగా ఈ ప్లేట్ వచ్చేసి మనకు 12x12 సైజ్ ఉంటుంది. సో మార్కెట్లో హెవీ డిమాండ్, మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఇదే ఇవన్నీ మళ్ళీ ఇదొక షీట్లో తీసుకొని మనం సిల్వర్ కలర్ షీట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ తీసుకొని సో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ షీట్ని ఇందులో పెట్టేసుకొని మనము ఇక్కడ ఏరి ఇలా షీట్ లాగే 1-2 సెకండ్లు లాగే వల్ల ఇక్కడ మనం సర్కిల్ డైలో బఫే ప్లేట్ అయినా ఇలా మనము ఇలాంటి ప్లేట్ మనం తయారు చేస్తాం. సో మనకు సిల్వర్ షీట్ తీసుకొని మనము ఇక్కడ సిల్వర్ డైలో మనము సిల్వర్ షీట్ తీసుకొని ఇలాంటి సిల్వర్ షీట్ తీసుకొని ఇలాంటి డైలో పెట్టేసుకొని మనము ఇక్కడ మనం స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఎలా తయారు చూద్దాము అంటే ఇలా మనము స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక షీట్ తీసుకొని మనము ఇలా స్క్వైర్ షీట్ తీసుకొని మనము షీట్ పెట్టి ఇలాంటి స్క్వైర్ డే షీట్ తీసుకుని మనము స్క్వైర్ డే బఫే ప్లేట్ అయినా ఇలా పెట్టేసుకుంటే మనం గేర్ ఎన్నిక లాగేటప్పుడు సెకండ్ లాగి ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకుంటాం. సో ఈ విధంగా మనము ఇలాంటి ట్రాక్ స్క్వైర్ డై బఫే ప్లేట్ మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ బఫే ప్లేట్ మనము స్క్వ
स्क्वायर प्लेट यानी सर्कल प्लेट यानी रेप रकल प्लेट मन तैयार मरी सरकारी सिटी प्लेट्स इदे मिशन डेली मार्च को ये सैज का आ सैज मन सिटी प्लेट्स मन स्क्वायर टाइप मन अभी चोट मन सर्कल प्लेट चूंता मन डेली मार्च को मन सिटी प्लेट्स मैं स्क्वायर टाइप पेटेको मैं स्क्वायर टाइप सिटी प्लेट्स मैं तैयार అదే విధంగా మనకు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ సర్కిల్ ప్లేస్ రౌండ్ కలర్ టైల్ టైల్ మాత్రమే మన స్టీల్ ప్లేస్ కూడా తయారు ఈ విధంగా మనము వైడ్ అయిన దాంతో సిట్టింగ్ ప్లేస్ సిట్టింగ్ ప్లేస్ అన్ని చోట్ల సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేస్ చూస్తున్నారు మనం డై మార్చుకొని మనము సిట్టింగ్ ప్లేస్ కూడా మనము ఈ విధంగా సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈ వెరైటీగా ఉంటుంది అనేసి మీకు అవగాహన కోసం అందరం చాలా నీటిగా వస్తుంది కదా స్క్వైర్ టైప్ ప్లేట్లో మనము బఫే ప్లేట్ కనుక సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చని మీకు ఒక అవగాహన అండర్స్టాండ్ కోసము చూపించడం జరిగింది డబుల్ డై సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్ ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనము స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేట్స్ ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ అయితే నిజానికి ఐదు పది పదిహేను ప్లేట్లు తయారు చేసుకోవచ్చు 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అదే సర్కిల్ ప్లేట్స్ అయితే నిజానికి ఐదు పది పది 15 15 ప్లేట్లు మనము సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఈ సెమీ ఆటోమేటిక్ సరికొత్త ప్లేస్ మనం స్క్వైర్ టైప్లో సర్కిల్ ప్లేస్ అందుబాటు ఉంటాయి సో మీకు ఇంకా ఏదైనా కొత్త విషయాలు కావాలనుకుంటే సంప్రదించండి రైట్ రైట్ భయ్యా లాగు కొద్ది ఎనికిరా లాగా और एक दल सीट अंदर दालो सीट का अंदर अंदर दालो थोड़ा जी 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 एक बार सीट देख लो एक बार सीट हाँ राइट डालो डालो आराम से वो बारह बारह हाँ रही चल ब्याज में कार को बन गई हाँ ओके रोज में मारे तो सर सीट चुके पिछले नहीं नहीं सर कल अप्रेस में आंगे हाँ भाई सर हाँ हाँ दवा हाँ सर एक सेकंड का वेट करो जी एक सेकंड का वेट है तो अच्छा प्ले एक बार सीट के देखो जी सीट दिखा सीट के दिखा हाँ था आगे साहब ने कहा था हाँ था एक सेकेंड दो सेकेंड वेट मार मार ये
ఏ షీట్ కరెక్ట్ పెడితే ఇలా ఉండదు. ఎవరు రాను మా వెయిట్. నెక్స్ట్ నెక్స్ట్ ప్లేట్ షీట్ కదా కావచ్చు. రైట్ కొద్దిగా అబ్జర్వ్ చేస్తానమ్మ గేర్ వేయాలి లీవర్ ఆ బోల్ట్ అన్ని లేచాయి కదా ఇది 14 inches ప్లేట్ ఎలా వస్తుందమ్మా క్వాలిటీని బట్టి ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా పెట్టేసి ఇలా క్రాక్లు వచ్చినప్పుడు ఈ షీట్ ఇలా పెట్టేది ఇలా పెట్టేసి మీరు ఇంకో షీట్ పెట్టండి అదే పూర్తిగా విరిగి పై ప్లేట్ తీయండి రాలే కదా. ఇప్పుడు నయా నాయ కొత్త కొత్త డైస్ కాబట్టి కొద్దిగా ఇప్పుడు ట్రాక్ రాలే కదమ్మా ఇప్పుడు అలా ఓవర్ హీట్ అయినప్పుడు కంప్లీట్ బంద్ చేసుకొని చేసుకో జల్దీ జల్దీ మారోది ఒకటి మీకు ఏది ఆర్డర్ ఉంది ఏది డిమాండ్ ఉంటే మీకు ఏది కావాలంటే అది ఆన్ చేసుకో. బాగా చేసాను చేయమ్మా नया नया दया है जी इसमें बराबर है वो बड़ा दया है हाँ थोड़ा एडजस्ट करने का टाइम लगता है अम्मा कुछ सी दिला चुकी है अम्मा. अरे कम है ఒకసారి ఇలా కొంచెం కౌంట్ చేయను మరి ఓ బడా పెద్ద ప్లేట్ ఉంది కింద కింద
भास्कर बैक साइड दिखे फ्रंट दिखे थोड़ा बड़ा डे है ना, एडजस्ट करने टाइम लगता है। वेलकम टू दिस माय चैनल।